हेलो फ्रेंड्स वेलकम टू पिक टू किचन मन एंत रुचिकर चिकेन फ्राई नु ये विधंगा तैयार चेसुकोवाली तेलुसुकुंदामंडी। चिकेन फ्राई एंत टेस्टी गानु मरियु क्रिस्पी गा कूडा उंटुंदी। दीनी कोसम मुंदुगा ओक कड़ाई तीसुकुनी अंदुलो 3 टेबल स्पून वरकु आयिल हीट चेसुकुनी अंदुलो पोडुगा कट चेसुकुन्नटुवंटि उल्लिपायलनु కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను। ఈ ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని హై హీట్ లో ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి। ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అప్పుడే మనకు ఫ్రై అనేది బాగా రుచికరంగా ఉంటుందండి। ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్నటువంటి 1/2 కిలో వరకు చికెన్ వేసుకోవాలి। కర్రీ కట్ పీసెస్ తీసుకున్నానండి। ఈ చికెన్ ను కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఈ చికెన్ కూడా హై హీట్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తురుముకున్నటువంటి అల్లం వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇవన్నీ చికెన్ కు బాగా పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని హై హీట్ లో ఫ్రై అవ్వనివ్వాలండి। వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు। మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై హీట్ లో ఫ్రై అవ్వనివ్వాలి। 5 నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుందండి। దీనికి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి। ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి। అప్పుడే మనకు చికెన్ అనేది క్రిస్పీగా తయారవుతుంది। ఒకసారి కలిపేసుకోవాలండి చికెన్ పీసెస్ ను పూర్తిగా। ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలను వేసుకోవాలి। ఈ విధంగా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। టమాటాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలండి। 1/2 టీ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోవాలండి। చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు। ఈ మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టే విధంగా కొద్దిగా కలిపేసుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత హీట్ ని మీడియం హీట్ లో టర్న్ చేసుకొని చికెన్ ను బాగా ఫ్రై అవ్వనివ్వాలండి। మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు చికెన్ ను ఫ్రై అవ్వనివ్వాలి। ఈ విధంగా చేయడం వలన మసాలాలు చికెన్ కి బాగా పట్టి ఈ విధంగా ఆయిల్ అంతా పూర్తిగా పైకి తేలి బాగా ఫ్రై అయ్యింటుందండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి చికెన్ పీసెస్ ను। ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో మరొక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలండి। ఈ విధంగా చివరలో మిరియాల పొడి వేసుకోవడం వలన చికెన్ కు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి। అలాగే చికెన్ అనేది స్పైసీగా కూడా ఉంటుంది। ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో హీట్ లో ఫ్రై అవ్వనివ్వాలి। 5 నిమిషాలు లో హీట్ లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ కూడా పూర్తిగా ఫ్రై అయి ఉంటాయండి। బాగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర చికెన్ ఫ్రైలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు అలాగే మధ్యకి చిల్చుకున్న పచ్చిమిర్చిని 2 వరకు వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి। ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు లో హీట్లో ఫ్రై అవ్వనివ్వాలి। ఈ విధంగా చేయడం వలన మనకు చికెన్కి మిర్చి ఫ్లేవర్ తగిలి ఎంతో రుచిగా ఉంటుంది। అలాగే మిర్చి కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి। ఇప్పుడు 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకోవచ్చు। ఈ చికెన్ ఎంతో టేస్టీగాను స్పైసీగాను అలాగే క్రిస్పీగా ఉంటుందండి। రసమన్నంలోకి కానీ సాంబార్ రైస్లోకి కానీ ఎంతో రుచిగా ఉంటుంది। మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।